हेलो अंडी नमस्ते वेलकम टू टारगेट टीवी नेन टारगेट केरला ट्रिप बूतल स्वर्गम अंटारु गॉड्स ओन कंट्री अंटारु लाइफ लो ओक्कसारन्ना गानी केरला प्रांताने चूसी रावाली अनि अंटारु अवन्नी अक्षराल निजं कानी मनं अनुकुंटे सरिपोदु कदा वेल्लिनाक वेल्लक मुंदु तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटि వెళ్ళిన తర్వాత చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా నేను ఈ టార్గెట్ ఈ రోజు తీసుకున్న ఈ టార్గెట్లో కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను ఎందుకంటే నేను రీసెంట్గా కేరళ ట్రిప్ వెళ్ళొచ్చాను వెళ్ళే ముందు ట్రావెల్ బ్యాగ్ ఎలా సర్దుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ వెళ్ళొచ్చినాక కేరళ ట్రిప్ అంటే ఏంటి అసలు అక్కడ ఏం చూడాలి ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చూద్దాం రండి ఎటు చూసినా పచ్చటి తేయాకు తోటలు ఒక పక్క ఉవ్వెత్తున లేచే కెరటాలు మరో పక్క ప్రశాంతమైన బ్యాక్ వాటర్ సోయగాలు పిల్లగాలులకే పరవశించే ఆకుల సవ్వడులు నిలువెచ్చని సూర్యోదయాలు సముద్రాల్లో లీనమయ్యే సంధ్యా సమయాలు అద్భుతమైన ప్రకృతి సంపదను దాచుకున్న కేరళ అందుకే గాడ్స్ ఓన్ కంట్రీగా అందరి నోట నిలిచింది ఇండియాలో సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏంటి అని ఎవరి నుంచైనా ప్రశ్న వస్తే 10లో 8 మంది వెంటనే కేరళ కేరళ అంటారు అంతటి అద్భుతమైన ప్రకృతి సంపదలు దాచుకున్న కొండలు గుట్టలు వాటి మీద నుండి నిరంతరం కిందకు దూకే జలపాతాలు ఆ కొండల మీదకు విరుచుకుపడే అలల సవ్వడులు వీటన్నింటినీ నిత్యం పరిశీలిస్తూ మీతోని మేము అని చెప్పే పక్షుల కిలికిల రావాలు జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే భూతల స్వర్గం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉందనేది అతిశయోక్తి కాదు అండ్ టుడే డే 1 మేము డైరెక్ట్ రావటం ఏంటంటే ఇక్కడ క్లైమేట్ కొంచెం ఏమంటారు రెయినీగా ఉందని చెప్పి ముందు బోట్ హౌస్కి షిఫ్ట్ చేశారు మమ్మల్ని సూపర్ ఎగ్జైటింగ్ ఏమంటారు మూమెంట్ అన్నమాట కేరళకు వెళ్ళాలంటే మనల్ని ముందుగా తాకేది అలపి దీన్నే అలపుజా అని కూడా అనేవారు ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన బ్యాక్ వాటర్స్ భాండాగారం అలపి కేరళ రాష్ట్రంలో సగానికి పైగా ఆక్రమించిన సముద్రపు నీరు నదులు చెరువులు కాలువలు తాలూకా నీళ్లు అలపి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి దీన్ని ఛేదించి శోధించి బ్యాక్ వాటర్స్లో మనల్ని మమేకం చేయటానికి పుట్టిందే ఈ బోట్ హౌసెస్ లేదా కట్టు వెల్లమ్స్ అక్కడి వాళ్ళు బోట్ హౌసెస్ని కట్టు వెల్లమ్స్ అని కూడా అంటారు ఈ బోట్ హౌస్ ప్రత్యేకత ఏంటంటే టిపికల్ కేరళ ఫుడ్ని వాళ్ళు మనకి వండి వడ్డిస్తారు ఓవర్ నైట్ మనం బోట్ హౌస్లోనే ఉండి 24 అవర్స్ పాటు నీళ్లలో తేలియాడుతూ కేరళ బ్యాక్ వాటర్స్ అందాలని ఆస్వాదిస్తూ వారి వంటల్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు హాయ్ అప్క నామ్ సతీష్ సతీష్ ప్రతీష్ మీకు తెలుసు కేరళలో 90% మనకి వచ్చే కొబ్బరికాయల్లో 90% కేరళ నుంచి వస్తుంది 10% మాత్రమే మనకి కోనసీమ నుంచి ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ కేరళలో ఇంకొక అతిపెద్ద విశేషం ఏంటంటే ఫ్లోటింగ్ అది ఉంది సోలార్ ప్లాంట్ ఉంది భారతదేశంలోని అతిపెద్దదైన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కేరళలోని వయనాడ్ దగ్గర ఉంది ఇక్కడ రాష్ట్ర జంతువు వచ్చి ఏనుగు అందుకనే మనం కేరళ బొమ్మలు ఎక్కడ కనిపించినా కానీ ముందు 2 ఏనుగులను చూపిస్తూ ఉంటారు సో ఇట్లాంటి విశేషాలన్నీ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు అంటే భగవంతుడు నివసించే ప్రదేశము మేబీ క్లైమేట్ వల్ల అట్లాంటి ఒక ఇది వచ్చింది అనుకుంటా ఎనీవేస్ వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ ఇక్కడ ఇంకొక బ్యూటీ ఏంటంటే బోట్ని ఎక్కడన్నా తీర ప్రాంతంలో ఆపినప్పుడు స్పీడ్ బోట్ రైడ్ కూడా చేయొచ్చు లోకల్ ఫిషర్మెన్ దగ్గర ఫ్రెష్గా మనకిష్టమైన సీ ఫుడ్ కొనుక్కోవచ్చు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి బయట దొరికే ధర కన్నా ఇక్కడ 2-3 రెట్లు రెట్టింపు చెప్తారు మనకి ఇష్టమైతే అలాగే కొనాలి మనం బయట కొనుక్కొచ్చుకుంటాం మేము ఇక్కడ వండుకుంటామంటే అక్కడ ఎలా చేయరు ఫ్రెష్ వాటర్ పాంపలెట్ ఓన్లీ సెంటర్ బోన్ మిడిల్ బోన్
కంపల్సరీ వాళ్ళ దగ్గర మాత్రమే కొనాలి. నేనైతే నాకు గుర్తుండి ప్రాన్స్ కేజీ 1500, క్రాబ్స్ కేజీ 1600కి కొన్నాను. మొత్తం 3100 అయింది నాకు అక్కడ కొనటానికి జస్ట్ 1 కేజీకి. ఒకటి మాత్రం ఒప్పుకోవాలండి, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్కి జస్ట్ అక్కడ పట్టి అక్కడ అమ్ముతారు అనుకుంటా, చాలా ఫ్రెష్గా ఉంది. ఆ రోజు నేను క్రాబ్స్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై చేశాను నైట్. అద్భుతం అంటే అద్భుతంగా కుదిరింది. బోట్ల వాళ్ళకి కూడా, అంటే రెగ్యులర్ కేరళ ఫుడ్ వండుతారు కదా వాళ్ళు, వాళ్ళకు కూడా ఫుల్ నచ్చేసింది అది. ఈ చేప పేరండి? నామ్ క్యా హై ఇస్కా? ఏ ఫిష్ కా? చాలా చాలా ఓ బహుత్ టేస్టీ లగ్తా హై నా. కేరళ స్పెషల్స్ అయిన కొన్ని రెసిపీస్ వాళ్ళు చేశారు ముందు రోజు లంచ్లోకి, డిన్నర్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి. అదేంటంటే కోకోనట్ రెడ్ చట్నీ ఒకటి, అది సింప్లీ సూపర్ ఉంది నిజంగా. క్యాబేజ్తోని మన బీన్స్తోని కూడా తోరణ్ అని చేశారండి, క్యాబేజ్ తోరణ్ అని చాలా బాగా చేశారు. పైనాపిల్ పచ్చడి అయితే అదిరిపోయింది, అసలు వేరే లెవెల్లో ఉంది. ఇవన్నీ అక్కడ వాళ్ళు చేసిన సాంబార్ కూడా డిఫరెంట్గా చేశాడు అబ్బాయి, చాలా టేస్టీగా ఉంది. నేను అది మీకు సైలాస్ కిచెన్లో ఫుల్ రెసిపీ చూపిస్తాను. హాయ్, వెల్కమ్ టు డే 2. ఈరోజు పొద్దున్న లేవగానే మంచి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, అదేంటంటే చికెన్ స్ట్యూ విత్ అప్పం. నేను కావాలని అడిగి మరీ చేయించుకున్నాను, ఎందుకంటే అది కేరళ స్పెషల్. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్స్ టేస్ట్ చేయాలండి. మనకి కావాల్సినవి మన టేస్ట్లు, మాకు మసాలా ఎక్కువ కావాలి, మాకు దోశ కావాలి, దీనికన్నా కూడా లోకల్ స్పెషల్స్ ఏంటి అనేది ఒక్కసారి వెరిఫై చేసుకొని దాని ప్రకారం చేయించుకుంటే ఒక కొత్త టేస్ట్ తిన్నానన్న ఫీలింగ్ ఉంది వాళ్ళ నాకు. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీస్ అవి అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇక్కడ ల్యాండ్స్కేప్ చూసారా ఎలా ఉందో? అబ్బా 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 అబ్బా, ప్రకృతితో మమేకం అవటం అంటే ఇదేనేమో అనిపించింది నాకైతే. మన బరువులు, బాధ్యతలు, కష్టాలు, మన రొటీను, యాంత్రిక జీవనం ఎప్పుడూ ఉంటుంది, కానీ వన్స్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అండ్ లైఫ్లో ఏం చూడాలి, ఏం చేయాలి కాదు, అసలు ఊరికనే కామ్గా సైలెంట్గా ఇట్లా ఇక్కడ ఊపిరి తీసుకుంటూ అట్లా చూస్తున్నా కూడా చాలా అనిపించేస్తుంది. ఎంత బాగుందంటే నిజంగా ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. వన్ షుడ్ విజిట్ కేరళ ఐసే అండ్ గాడ్స్ ఓన్ కంట్రీ అని దీన్ని ఎందుకంటారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అలెప్పీలో మెయిన్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయండి చూడాల్సినవి. అదేంటంటే ఈ బ్యాక్ వాటర్స్లో బోట్ హౌస్ ఫస్ట్ వస్తే కనుక, నెక్స్ట్ టెంపుల్స్, చర్చెస్. ఇది అలెప్పీలో ఫేమస్ ద బిగ్గెస్ట్ కృష్ణా టెంపుల్. ఇక్కడ చేపలు ఇగోండి ఊరికూరికి వస్తున్నాయి, మనం దర్శనం అయిపోయింది ఇప్పుడే, అందరం కలిసి చేపలకి ఫుడ్ పెడుతున్నాం. ఇది కృష్ణా టెంపుల్ కదా, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇది పాలరాతిది అట్లాగా, అండ్ ఇది ఫైబర్ది అంట. 11,000 దీని ప్రైజ్. అన్ని కృష్ణుడి తప్ప వేరే విగ్రహం లేదు ఇక్కడ. ఒక ఇన్నోవేటివ్ స్టోర్ ఇది, చాలా మంచిగా ఉంది. నా వెనక కనపడుతుంది కేరళ స్టేట్ యానిమల్, రాష్ట్ర జంతువు ఇది ఏనుగు. అందుకనే వాళ్ళు మంచిగా సింబాలిక్గా పెట్టుకున్నారు ఇక్కడ. అసలు ఇది చాలా పురాతనమైన కట్టడం అనుకుంటా. నాకు తెలిసి అక్కడ రాసిన దాని ప్రకారం 1500 సంవత్సరాల కంటే ఎక్కువ హిస్టారికల్ ప్లేస్ ఇది. లోపల కృష్ణా టెంపుల్ కూడా స్వయంభూలింగం లాగా స్వయంగా అవతరించిందంట. చాలా చాలా బాగుంది. ముట్టుకున్నావు దొరి? అండ్ ఇంకొకటి ఏంటంటే టాడీ కళ్ళు అంటారు కదా, కొబ్బరి కళ్ళును అక్కడ తీస్తారు ట్రెడిషనల్గా, దాన్ని ఇష్టంగా తాగుతారు. అలెప్పీలో ఈ కొబ్బరి కళ్ళు అనేది ఎక్కువగా దొరుకుతుందని అక్కడ వాళ్ళు అంటుంటారు, తింటూ ఉంటారు కూడా. అండ్ అలెప్పీలో నుంచి మేము బయటకు వెళ్ళేటప్పుడు ఇంకొక ఫుడ్ టేస్ట్ చేసాము, అది కూడా చాలా బాగుంది. అదేంటంటే కప్పా అన్నారు దాన్ని, కప్పా విత్ చిన్న చేపల పులుసు. కప్పా అంటే ఏంటంటే అక్కడ భూమి అడుగున మనకి ఆలుగడ్డ, మోరంగడ్డ దొరికినట్టు కొన్ని గడ్డలు దొరుకుతాయి,
ఆ గడ్డలతోని ఉడకబెట్టి పచ్చి కొబ్బరేసి ఉడకబెట్టి పక్కన చిన్న చేపల పులుసు కాంబినేషన్ అన్నమాట. అది చాలా చాలా బాగుంది. అది ఒకటో టేస్ట్ చేసాం రిటర్న్లో. ఇక అలెప్పికి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము. మనం కేరళకి వెళ్ళాలంటే ముందుగా ల్యాండ్ అవ్వాల్సింది కొచ్చి ఎయిర్పోర్ట్లో అండి. ఇంతకుముందు కొచ్చిన్ అనేవారు, ఇప్పుడు కొచ్చి అంటున్నారు. దీనిలో మీరు ట్రైన్ తీసుకోవచ్చు, బస్ తీసుకోవచ్చు, ఫ్లైట్ తీసుకోవచ్చు. అన్నిటికీ అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ప్లస్ అన్నిటికీ సౌలభ్యంగా ఉంది. ట్రైన్స్, బస్ స్టాండ్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరి వీలని బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. అక్కడి నుంచి బై రోడ్డు 75 కిలోమీటర్స్ వెళ్ళాలి అలెప్పి వెళ్ళాలంటే. మేము అలాగే వెళ్ళాము. కొచ్చి ఎయిర్పోర్ట్లో మార్నింగ్ 7:30 ల్యాండ్ అయ్యాము. బయటకు వచ్చేటప్పటికి ఫొటోస్ అవి దిగి బయటకు వచ్చేటప్పటికి 8:30 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి 9:30 మళ్ళీ స్టార్ట్ అయితే 11:30-12 కల్లా అలెప్పి బోట్ హౌస్కి రీచ్ అయిపోయాము. బోట్ హౌస్ ఎప్పుడు కూడా 12:00కి చెక్ ఇన్ పెట్టారు. మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు చాలా సీరియస్గా మాకు లంచ్కి ప్రిపేర్ చేసేస్తూనే ఉన్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. మేము కూడా టైంకి వెళ్ళాము. మాకు 12 to 9 అనమాట. 12:00కి చెక్ ఇన్ అయితే 10:00కి చెక్అవుట్. సో మేము ఆ టైం పాటించాము. ఆల్మోస్ట్ 24 అవర్స్, 12 to 12 అనుకుంటే కనుక ఫుల్లీ ఎంజాయ్ చేసాం బోట్ హౌస్లో. అయితే ఈ బోట్ హౌస్లో ఉండటానికి, అలెప్పిలో ఉండటానికి మీకు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అని డిస్కస్ చేస్తే కనుక డిపెండ్స్ అండి. బోట్ హౌసెస్ లగ్జూరియస్ అయితే కనుక 6,500 పర్ నైట్ ఉన్నాయి. లేదు నార్మల్గా కావాలంటే కూడా వితిన్ ద బడ్జెట్లో కూడా 3,000 వరకు బోట్ హౌస్ అవైలబుల్ ఉన్నాయి. కొచ్చిలోనే ఇంకొక ఉదయ్ బ్యాక్ వాటర్ రిసార్ట్ అని చెప్పి అది బుక్ చేశాము. ఉదయ్ వాటర్ రిసార్ట్స్లో కూడా ఒక లావిష్ బ్రేక్ఫాస్ట్ ఉందండి. నిజంగా అది మల్టీ కుసైన్ కాబట్టి ఏం చేశారంటే అన్ని ప్రాంతాల వాళ్ళు, ఎన్ఆర్ఐస్ వాళ్ళు వీళ్ళందరూ వస్తుంటారు కదా, సో అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 35-40 ఐటమ్స్ పెట్టేస్తారనమాట. అంటే ఎవరు కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకుంటారని. మేమైతే బ్రేక్ఫాస్ట్ బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే ఒకటి మాత్రం మీకు ఇక్కడ చెప్పాలి, మనం బయటకు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ ఏదైనా కానీ వీలైనంత లిమిటెడ్గా తింటే ఏమవుతుందంటే మనం ఈజీగా మూవ్ అవ్వగలుగుతాము. మేమందరం అదే పని చేసాము. హ్యాపీగా హెల్దీగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని బయటపడ్డాము. Hi, look at the pleasant surroundings here. You know, this is day 3 morning. Asala nina boat house lonchi check out ayin tarvata ee Uday Samudra backwater resorts idi adbhutamanga undi nijanga. Akkada stay chesamu. Ikkada leendi edi led group of travelers ki kalsina entertainment motham undi. Memu 4 families vachamu. Asalu nina swimming pool lo mem aadindaithe mottham entire resort vachi mammalni chusi utsahamtho elli dress change cheskochi malli digaru vallu kuda. Anta baaga enjoy chesamu. అందరం చిన్నపిల్లలం అయిపోయాము. అసలు నిజంగా బాగా అనిపించింది. మా ఫ్రెండ్ ఉంది, తనైతే అంటుంది అబ్బా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత ఎంజాయ్ చేస్తున్నా. అట్ ద ఏజ్ ఆఫ్ 45 షీ స్పీకింగ్ లైక్ దట్. నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మాయి ఇదే కదా కావాల్సింది లైఫ్లో అని. బ్యాక్ వాటర్స్లో చిన్న బోట్తోని వెళ్ళటానికి మా ఫ్రెండ్స్ ఎవరికి ధైర్యం సరిపోలేదు. అసలు ఇక్కడ పర్మిషన్ కూడా లేదంట. అతను భయపడుతున్నాడు, మేడం కామ్గా ఎక్కండి, కామ్గా ఎక్కండి అని చెప్తున్నాడు. నేను కామ్గా ఎక్కి కూర్చున్న వీళ్ళు ముగ్గురికి భయం వేసింది, రాలేదు. నేను మాత్రం వెళ్ళాను ఒక్కదాన్ని చెక్క చిన్న రౌండ్ వేసుకొని. ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద ట్రిప్. థ్యాంక్ యూ. సో ఇదంతా రిసార్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ రిసార్ట్. అండ్ ఇంకా ఈ రిసార్ట్ అంతా చూపించాలంటే నిజంగా ఆల్ మేక్ ఏ షార్ట్ ట్రిప్ హియర్. అంటే ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఆల్ షో యూ. ఈ రిసార్ట్లో ఏం చేశారంటే అండి, కేరళ ప్రధాన నృత్యమైన కథకళి ఫొటోస్, ట్రెడిషనల్ నాట్యానికి సంబంధించిన పెద్ద పెద్ద కేరళ స్కల్ప్చర్సు, బుద్ధా విగ్రహం, ఈముకోళ్ళు, గిన్నె కోళ్ళు, బాతులు, మళ్ళీ వాటి కోసం అవి లోపలికి రావడానికి మళ్ళీ వాటర్ ఫెసిలిటీ, వాటి షెల్టర్స్ అన్నీ చాలా చాలా హ్యాపీగా హెల్దీగా అనిపించింది. క్రమశిక్షణ కలిగిన సైనికులు, మనం ఇలా నడిస్తే బాగుండే ట్రిప్ మొత్తం ఇట్లా నడుద్దాం పట్టండి మనం ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు. ఓనా నా దారి తప్పారా? అంటే
అండ్ దెన్ ఇక్కడ ఫుడ్ ఓకే ఓకే ఉంది. మేమందరం మంచిగా పచ్చళ్ళు అవన్నీ నేను చెప్పాను కదా ట్రావెల్ వీడియోలో ఏమేమి తీసుకెళ్ళాలనే దగ్గర ఆ పొళ్ళు పచ్చళ్ళు తెచ్చుకోవడం ఎంత హెల్ప్ అయిందంటే అసలు మామూలుగా చెప్పక్కర్లేదు. అసలు మా వారికి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఎంత నచ్చినాయో ఈ పచ్చళ్ళు పొళ్ళ కాన్సెప్ట్ అది మన తాగ్లాస్ కిచెన్ది. సో ఆ రెసిపీస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము 12 కల్లా చెక్అవుట్ ఉంది టైము, ఇక్కడ నుంచి మున్నార్ ట్రావెల్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ మున్నార్కి వెళ్తుంటే 2-3 అద్భుతమైన జలపాతాలు అన్నమాట. ఈ జలపాతాలన్నీ అయిపోయినాక ఇంకా మున్నార్కి మేము డైరెక్ట్ ఫ్రేగ్రెంట్ నేచర్ అని చెప్పి ఒక రిసార్ట్ ఉంది, అక్కడ బుక్ చేశారు మా వాళ్ళు. సో అక్కడికి ప్రయాణం కట్టాము. అదేంటంటే కొంచెం టాటా టీ ఎస్టేట్స్లోంచి లోపలికి ఉందన్నమాట. మున్నార్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఖచ్చితమైన అంశం ఏంటంటే సంధ్యా సమయం లోపలే వెళ్ళిపోవాలండి. లేకపోతే ఏంటంటే ఆ మెలికల దారి, కొండలు, గుట్టలు, పైగా సింగిల్ రోడ్డు, అది రిస్క్ తీసుకోవటం అంత కరెక్ట్ కాదు. ఎలా కార్లో వెళ్ళినా బస్సులో లోకల్ బస్సెస్ కూడా ఉన్నాయి, అన్నిటికీ బస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ బస్సు ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, అదే మన వెహికల్ అంటూ మనకు ఉంటే కనుక మన వీలున్నప్పుడు అటు వెళ్ళిపోవచ్చు. మున్నార్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటేనండి తేయాకు తోటలు, టీ ఎస్టేట్స్ చాలా బాగున్నాయి. అండ్ రతన్ టాటా గెస్ట్ హౌస్ ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉంటారంట, ఆయన ప్రైవేట్ హెలీప్యాడ్ అవి కూడా ఉన్నాయి, మేము చూసాము. మంచిగా అనిపించింది, మన ఇండియాని ఇంత డెవలప్ చేస్తున్న ఒక ఇండస్ట్రియల్ వ్యక్తి తాలూకా యూనో అవన్నీ చూడటం బాగా అనిపించింది. ఆ తర్వాత జీప్ సఫారీ అని ఒకటి ఎక్కాము. ఆ జీప్ సఫారీలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అండి, అంటే వ్యూ పాయింట్ అని డ్యామ్స్ చూపించారు. అండ్ దెన్ ఒక అద్భుతమైన ఏషియాలోనే అతి పెద్దదైన ఒక జలపాతాన్ని చూపించారు. నేను నా కళ్ళతోటి ఇంతవరకు అంత పెద్ద జలపాతాన్ని చూడలేదు. వెనుక ఇది మున్నార్లోని ముద్రపుర వాటర్ ఫాల్స్, ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అంట ఇది. అండ్ అసలు ఈ జలపాతం చూస్తే అయితే మనసు ఇట్లా యూనో గంతులేస్తుంది. ఫ్రెండ్స్తోని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇది డే 4, లాస్ట్ నైట్ మున్నార్లో ఉన్నాము అండ్ ఈ నైట్ కూడా మున్నార్లోనే ఉంటాము. ఇంకో టైము మేము ఈ ట్రీ ప్లాంటేషన్ దానికి వెళ్ళాము, లైక్ స్పైస్ గార్డెన్కి వెళ్ళాము. అక్కడైతే అసలు ఆమెకున్న నాలెడ్జ్కి, అసలు మనకున్న ప్రతి వ్యాధికి మందులు మనకున్న మన చుట్టూ ఉన్న ఆకుల్లోనే ఉన్నాయండి. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అన్నది బ్యూటీ వరకు మాత్రమే కాదు, ఎవ్రీథింగ్, మనకు కావాల్సిన మూలికలు, మందులు, వంటలు, ఆ సీనింగ్ బ్యూటీ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నారు. ఆ స్పైస్ గార్డెన్ అయితే మాత్రం నేను ఒక సపరేట్ బ్లాగ్ పెడతాను, అద్భుతమైన నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. ఒక ఆకులో ఏముంది, ఒక చెట్టులో ఏముంది, ఎవ్రీథింగ్ అన్నమాట. అసలు ఇక్కడైతే మనసు ఇట్లాగా పొంగి ప్రవహిస్తుంది. మనం కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ ప్రక్షాళన అంటే ఇక్కడ ఇట్ హ్యాపెన్స్ 100%. ఇట్స్ ఏ సీనిక్ బ్యూటీ ఒక్కటే కాదు, మనసులో ఉన్న జడత్వాన్ని తీసేస్తుందంటారు చూసారా, ఆ టైప్ ఉంది ఇక్కడ మొత్తం అన్నీ కూడా. ఇట్స్ ఏ రేర్ బ్యూటీ. అండ్ మున్నార్కి నేను ఇప్పుడే విన్నాను 1921లో ఫ్లడ్స్ వచ్చినాయి అంట. అప్పుడు ఏమైందంటే ఇంతకుముందు కొండైకెనాల్ నుంచి మున్నార్కి ట్రైన్ ఉండేదంట, రోప్వే ఉండేదంట, అన్నీ ఉండేదంట. కానీ భయంకరమైన తుఫాన్ వల్ల అన్నీ కొట్టుకుపోయి ఇప్పటిదాకా మున్నార్కి ట్రైన్ రూట్ లేకుండా పోయింది. త్వరలో అది రావాలని ఆశిద్దాం. అప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది యాత్రికులు రావడానికి అవకాశం ఉంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట ఇక్కడ. ఇది కొన్ని వాటర్ ఫాల్స్ ఉంది, ఇది ఇట్లా ఇట్లా వెహికల్ వస్తుంది చూసారా, అది వస్తే ఇది ఊగుతుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. దిస్ ఈస్ ద సీనిక్ బ్యూటీ. ఎక్కడ చూసినా నీళ్లు నీళ్లు నీళ్లు. దిస్ ఈస్ ద రైట్ సీజన్ అండి. నన్ను అడిగితే
ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు 4 మంత్స్ కూడా చాలా మంచి సీజన్ మున్నార్లో టెక్కడి అల్లెపీట్ అన్నిటికీ కూడా లైట్ డిజిలింగ్ ఉంటుంది ఇదిగోండి అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉంటాయి मन की तेरे मुंदु कनिपिंचेदे अर्थमैते उंटदि कानी इक्कड मनं तेरे वेनुक एं जरुगुतुंदि चूडबोतुन्नाम अदेंटंटे केरळलो ओक संप्रदायमैन नृत्यं ओकटि उंटदि अदि कथकळि षोस् वेनुकल वाळ्ळ कष्टं एंत उंदि एंटनि चूडालंटे कनीसं ई मन की षो उड़े 40 minutes to 45 minutes उठी का अंत मुझे नागर गंटल नीचे दीन कोसम प्रिपेर आता एंत गोप विषय अद असल निजा की आश्चर्य रोज मोतम वीर उड़ेदे षो वील्चेद षो कोसम वाल मार्निंग ईवनिंग दाका कष्ट उ मन पे चेदे फस्ट रो सीट्स की मोतम 500 rupees सैकंड रो 400 थर्ड रो 300 वरक उ मोतम अन्नी सीट्स कल 70-80 सीट्स उन्े वील की षो मीद వచ్చేదంత వీల్ పడే కష్టం ఎంత అండ్ వీల్ దేన్ని ప్రమోట్ చేస్తున్నారంటే ఒక సంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తున్నారు రియల్లీ హెడ్స్ ఆఫ్ అండి వాళ్ళకి కనీసం రెస్ట్లెస్ ఉన్నారు అనుకుంటా చాలా అతి కష్టం మీద 4 గంటల మేకప్ లో కూర్చోవడం అంటే అది ఎంత పెద్ద విషయం అసలు నిజానికి ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అగో చూడండి ఎంత టఫ్ ఉందో వాళ్ళ జాబ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ కి హెల్ప్ చేస్తున్నారు ఆయన హిమ్సెల్ఫ్ హిస్ ఏ పర్ఫార్మర్ కానీ ఆయన ఇంకొక ఆయనకి అది చేస్తున్నారు చూడండి అక్కడ వాళ్ళకి వాళ్ళ సొంతంగా కొంతమంది మేకప్ వేసుకుంటున్నారు ఇక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు ప్రాపర్ లైటింగ్ కూడా లేదు మినిమం ఫెసిలిటీస్ తోని దే ఆర్ డూయింగ్ మాక్సిమం ఇదొక అద్భుతమైన నృత్య ప్రక్రియ అండి నిజానికి కథాకళిలో ఏమి ఎక్కువ తీసుకుంటారంటే మన ఇతిహాసాలని పురాణ వాళ్ళకి సంబంధించిన హిస్టరీని భారతం రామాయణం అట్లాంటి వాటిని ఎక్కువ తీసుకుంటారు దాని నృత్య రూపంలో ముఖ్యంగా వీళ్ళు చూపించేది ఏంటంటే వాళ్ళ వేషధారణ అండ్ వాళ్ళ హావభావాలు అంటే కళ్ళని పెద్దయి చేయటం చిన్నయి చేయటం ఈ ఒక్క చెవిని కదిలించటం ఒక చేతిని ముఖ్యంగా వాళ్ళ ఆహార్యం కూడా చాలా బరువుగా యూనో వాళ్ళ మేకప్ 4.5 hours పడుతుంది అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ ఇంకా చాలా సేపు పడుతుంది అండ్ వీళ్ళు మాట్లాడటానికి కూడా మాట్లాడితే మేకప్ చెరిగిపోతుంది వాళ్ళు చాలా చిన్న మమ్మమ్మ అని మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మేకప్ ఏది కూడా సెట్టింగ్ పోకుండా దే ఆర్ ట్రైయింగ్ హార్డ్ చూద్దాం ఇప్పుడు ఇవాళ షో కూడా చూద్దాం నెక్స్ట్ మేము డైరెక్ట్ టెక్డీలో ఎలిఫెంట్ కోట్ అనే ఒక స్టార్ హోటల్లో స్టే చేసాము అది బాగుంది చాలా బాగుంది అంబియన్స్ కానీ పర్సనల్ స్విమ్మింగ్ పూల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ కాకపోతే మేము ఏం చేసామంటే రెస్ట్ తీసుకోవడానికి ఇంకప్పుడు టైం లేదు ఎందుకంటే మేము పెరియార్ లేక్ చూడాలి దానికి మళ్ళీ టైం అయిపోతుంది వెంటనే ఏం చేసాము పెరియార్ లేక్ వెళ్ళాము అక్కడ ఏంటంటే క్యూ ఉంది టికెట్ ఉంది పర్ హెడ్ అని కెమెరాస్కి అలో చేశారు లోపలికి వెళ్ళినాక మాత్రం చాలా ఒక సేఫ్ జర్నీ కోసం వాళ్ళు ముందే అన్నీ ప్రిపేర్డ్ ఉన్నారన్నమాట పైన కింద రెండు ఫ్లోర్స్లో మనకి బోట్ ప్రయాణం ఉంది మొత్తం ఆ పెరియార్ లేక్ చూడటం అనేది ఒక అద్భుతం ఆ జర్నీని చూడండి ఇక్కడ ఇట్స్ అన్ ఎక్సలెంట్ జర్నీ మనల్ని మనం మైమర్చిపోవచ్చు అంటారు చూసారా ఆ సార్ట్ ఆఫ్ జర్నీ ఇది నేను చెప్పినట్టు ఒక 1 week కేరళ ప్రాంతానికి వచ్చి చూస్తే నెక్స్ట్ 6 months కావాల్సిన ఎనర్జీని మన లైఫ్లో తీసుకొచ్చేసుకోవచ్చు అంత ఎక్సలెంట్ ట్రిప్ ఉంది ఇది అండ్ దిస్ ఈస్ ద రైట్ సీజన్ ఐ సపోజ్ ఎంత అందంగా ఉందంటే ఎక్కడికక్కడ ఇట్ ఈస్ సో గ్రేట్ ఆక్సిజన్ ట్యాంక్లో ఉన్నట్టు ఉంది ఫుల్ ఆఫ్ ఇది కింద మనకి వస్తున్నాయి కూడా బ్యాక్ వాటర్ సీ వాటర్ కాదు ఇది మంచినీళ్ళ చెరువు మేబీ లేక్ మంచినీళ్ళ లేక్ ఇది చాలా చాలా బాగుంది
అలా యూనో సైలెంట్గా ఉండాలా అని చూడాలనిపిస్తుంది, మాట్లాడాలని కూడా అనిపించట్లేదు, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఫ్యామిలీస్ అందరం ఫుల్ టు ఎంజాయ్ అన్నమాట. గాలి భలే ఉంది. అంతా కూడా 100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నది. ఇది కూడా మనది పెరియార్ లేక్ అంటారు, పెరియార్ డ్యామ్ తాలూకా రిజర్వాయర్ వాటర్ ఇదంతా మంచినీళ్ళు. అదిగోండి దూరంగా ఏవో కనపడుతున్నాయి, అవేంటో చూద్దాం. లైఫ్లో కానీ కొన్ని కొన్నింటి ఖర్చు పెట్టడం వల్ల ఏంటంటే దానికి సంబంధించిన ఒక సాటిస్ఫాక్షన్ అంటారు చూసారా, అది ఉంటుంది. ఇంకా నైట్ రూమ్కి వచ్చేటప్పటికి మా పని అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే టెక్డీలో లోకల్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన మెటీరియల్ అంటే వెజిటబుల్స్ లాంటివి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటోస్ అట్లాంటివి కొన్నాము. వంట చేయడానికి కావాల్సినవి మాత్రం మేము ఆల్రెడీ క్యారీ చేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇంకే రిలేటెడ్ మసాలాస్, కారం పొడి ఇవన్నీ మేము క్యారీ చేసాము. అక్కడ లోకల్లో కావాల్సినవి కొనుక్కొని చక్కగా ఇంటి భోజనాన్ని ప్రిపేర్ చేసాము ఒక 2-2.5 అవర్స్ పాటు. అది మాకు అస్సలు టైం వేస్ట్ లాగా అనిపించలేదు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము కూడా. నిజానికి చికెన్, మటన్, వెజిటేరియన్లో ఒక 5-6 వెరైటీస్ అన్నీ చేసుకున్నాం, పచ్చళ్ళతో సహా చేసేసాము. చేసి ఇంకా మధ్యలో ఏం చేసామంటే దారిలో రోడ్ సైడ్కి కార్ ఆపి మంచిగా ఆరాంసే కూర్చొని హ్యాపీగా భోజనం చేసాం. వెజిటేరియన్స్కి ఆలు ఫ్రై, సాంబారు అండ్ దోసకాయ పప్పు, నాన్ వెజిటేరియన్స్కి చికెన్, రైస్ మటన్ అండ్ దెన్ రైస్, పచ్చి పులుసు, దోసకాయ పప్పు ఇన్ని ఉన్నాయి. సాంబార్. ఈ ఫుడ్ అయితే మాకు ఇంకొక నెక్స్ట్ 2 డేస్ కూడా యూజ్ అయింది. కొన్ని ఖరాబ్ అవని, కొన్ని బాగున్నాయి, 1-2 మంచి ఐటమ్స్ మేము నెక్స్ట్ డేస్ కూడా క్యారీ చేసాము. చాలా హెల్ప్ అయింది నిజానికి. అండ్ టెక్డీ నేను చెప్పినట్టు ఫేమస్ ఫర్ స్పైసెస్ అండి. ఇక్కడ హోల్సేల్లో స్పైస్ షాప్స్ చాలా ఉన్నాయి కేరళ మొత్తంలో కల్లా, నాకు టెక్డీలో బాగున్నాయని అనిపించింది. మీరు కూడా చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం పూసల్ గోల్స్లో అండి మన కలర్స్ ఉన్న బీడ్స్ మ్యాచింగ్, మన డ్రెస్సెస్కి శారీస్కి మ్యాచింగ్ బీడ్స్ వెరైటీ కూడా టెక్డీలో చాలా బాగున్నాయి. షాప్స్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అది ప్రైజెస్ కొంచెం కంపేర్ చేసుకొని గూగుల్ చేసుకొని కొనటం బెస్ట్, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అందరూ ఎక్కువ చెప్తారు షాపింగ్. మీరు జాగ్రత్తగా చూసి కొనాల్సిన అవసరం ఉంది. టెక్డీలో 1 నైట్ స్టే అంతే, ఆ తర్వాత మేము మార్నింగ్ లేవగానే కోవలంకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ ఏమైందంటే కోవలంకి టెక్డీకి మధ్యలో దాదాపు 6-7 అవర్స్ జర్నీ పడుతుంది, 235-240 కిలోమీటర్స్ వచ్చింది. సో మేమేమనుకున్నామంటే సో మధ్యలో ఒక హాల్ తీసుకుందామంటే టూరిస్ట్ గైడ్ వాళ్ళు చెప్పారు కుమరంకోమ్ అనేది ఒక విలేజ్ ఉంది, అక్కడ రిసార్ట్స్ అవి చాలా బాగుంటాయి, మీరు నైట్ అక్కడ స్టే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోవలంకి వెళ్తే మీకు జర్నీ అనేది ఈజీ అవుతుంది అన్నారు. ఓకే, 3-4 అవర్స్ జర్నీ నాట్ ఎట్ ఆల్ ఏ బిగ్ టార్గెట్. వెంటనే మేము 3 అవర్స్ జర్నీ చేసాము, కుమరంకోమ్కి వచ్చాము, అక్కడ మేము స్టే చేసాము. అదొక అద్భుతమైన రిసార్ట్ నిజంగా. మేము స్టే చేసింది లేక్ సాంగ్ రిసార్ట్, అది చాలా చాలా బాగుంది. అసలు అది రిసార్ట్ చూడటానికే మాకు 2 అవర్స్ టైం పట్టింది. ఈ రిసార్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎంట్రన్స్లో రిసెప్షన్లోని బ్యాక్ వాటర్ అనమాట. దిస్ ఈజ్ కుమరంగావ్ ఈజ్ వెల్ నోన్ ఫర్ బ్యాక్ వాటర్. ఆ బ్యాక్ వాటర్ వీళ్ళ హోటల్ రిసెప్షన్ దాకా వస్తుంది, హోటల్ రిసెప్షన్లోనే మనం అది ఎక్కొచ్చు. అదంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వైల్ గోయింగ్. నాతో పాటు మీకు కూడా అట్లీస్ట్ ఒక పరిచయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏం చూడాలి, ఏం చూడవచ్చు, ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఇస్తాను ఎవ్రీ వ్లాగ్లో కూడా. బ్యాక్ వాటర్ ఇదంతా దాదాపు ఒక 100-200 మీటర్స్ వరకు గురపడే కాకు స్ప్రెడ్ అయిపోయింది. చాలా బాగుంది, గట్టు గట్టు కింద వాటర్.
అండ్ ద థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడక్కడ కనిపించే చిన్న చిన్న ప్లాస్టిక్ తప్పితే ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. ఆ పిట్టల అరుపులు చూసారు ఎంత బాగున్నాయో. సంవత్సరానికి 365 రోజులు ఉంటాయని మనకు అందరికీ తెలుసు. అందులో ఎంత టైం మన కోసం తీసుకున్నాము, ఎంత టైం మనం మనలాగా ప్రకృతితో మమేకమై జీవించాము అనేది ఇంపార్టెంట్. నేను చెప్పిన లేక్ ఇదే. ఇప్పుడు అక్కడ మనం బ్రిడ్జ్ చూసాం కదా, దాని తాలూకా చిన్న సన్నటి పిల్లకాలువలాగా రిసెప్షన్ వరకు చెప్పింది ఇదే. ఈ లేక్ మధ్యలోనే చిన్న చిన్న గ్యాప్స్, చిన్న చిన్న బ్రిడ్జెస్. కాలు జారిందంటే పిల్ల కాలువలో. ఇది పెద్ద డెప్త్ ఏమి ఉండడం అనుకుంటా, ఎందుకంటే వీళ్ళు సేఫ్ సైడ్ చూసి పెడతారు కదా. నాకు ఇది నచ్చింది. ఇది ఇనుప రేక్, ఇది పెద్ద స్ట్రాంగ్ ఇనుము. అటు మెట్లు ఇటు మెట్లు ఇచ్చాడు, స్ట్రాంగ్ ఇనుముని ఇట్లా మోల్డ్ చేశారు. అద్భుతం అనే వర్డ్ అసలు సరిపోదు ఇక్కడ. నేను చెప్తుంది ఓ సైనికుల్లో నిలబడ్డ ఆ కాటేజెస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కాదు. అసలు ఈ చెట్లు, ఈ గాలి, ఈ స్వచ్ఛమైన వాతావరణం, ఉదయిస్తున్న సూర్యుడు, ఈ నీళ్లు, ఆ పక్షులు, వీటి గురించి నేను మాట్లాడుతున్నా. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఒక 100 కాటేజెస్ ఉన్నాయి అనుకుంటాను. నేనైతే 201లో స్టే చేశాము. ఎక్స్ట్రాడినరీ ఉంది, అంటే స్పేషియస్ ఉంది. అది కూడా నేను ఒక్కసారి చూపిస్తా ఇళ్ళలోపు. అండ్ ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ దాటి ముందుకెళ్తే అక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. లెట్స్ గో అండ్ సిట్ దర్. ఇది కాటేజ్ పెట్టుకొని పొద్దున్నే లేచి ఒక కప్పు కాఫీ తెచ్చుకొని ఇక్కడ ఈ నీళ్ళల్లో కాలు పెట్టి తాగితే మస్తు ఉంటుంది. ఈవేలోనే బోట్ వస్తుంది, చిన్న బోట్. లేదు, సూర్యకిరణాలు పడుతుంటే నిద్ర వచ్చేస్తుంది. ఇట్లా కళ్ళు ఇలా మూసుకుపోతున్నాయి. హెమక్ 2 కొబ్బరి చెట్లకు కట్టారు. ఇట్లాంటివి ఒక 15-20 ఉన్నాయి మొత్తం రిసార్ట్. ఐ థింక్ ఇది ఒక 100 ఏకర్స్ ఉండొచ్చు మొత్తం ఏరియా. ప్రైవేట్ బీచ్ రిసార్ట్ టైప్. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ హైలైట్. ఈ అన్ని కాటేజెస్ మధ్యలో ఇచ్చాడు. ఇది బేబీ పూల్, మా వెనక ఉన్నదేమో అడల్ట్ పూల్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. లేక్ సాంగ్ రిసార్ట్లో అద్భుతమైన జర్నీ ఒకటి చూసేసాము. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ నైట్ స్టే మంచిగా కుమరంకంలో స్టే చేసాము. అద్భుతమైన నిద్ర పట్టింది. అండ్ మార్నింగ్ ఒక లావిష్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట, చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. ఇంకా మేము కోవలం వైపు దారి పట్టాం. దాదాపు 100 కిలోమీటర్స్, అంతే 2.5-3 అవర్స్ జర్నీ. ఆ రోజు రీచ్ అవ్వగానే కొంచెం ఫ్రెష్ అయ్యాము ఒక 1-2 అవర్స్ రూమ్లో. ఆ తర్వాత వెంటనే కోవలం బీచ్కి వెళ్ళాము. కానీ అలలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బీచ్ని క్లోజ్ చేశారు. దూరం నుంచి చూడాల్సి వచ్చింది. ఆ రోజు అసలు కోవలంలో ఉన్న అన్ని బీచెస్ క్లోజ్ చేశారు. ఆ రోజే కాదంట, నెక్స్ట్ 1 వీక్ వరకు క్లోజ్ అని చెప్పారు వాతావరణ శాఖ హెచ్చరికను బట్టి. లేకపోతే కోవలంలో ఏంటంటే బీచ్ స్పోర్ట్స్ ఉంటాయి, అది లేవు, క్యాన్సిల్ అయింది. సో మేము కొంచెం డిసప్పాయింటెడ్. కాబట్టి మీరు వెళ్ళే ముందు కంపల్సరీ మీరు వెళ్తున్న ప్లేసెస్లో ఎలాంటి హెచ్చరికలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని వెళ్తే ఇట్లాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉండకుండా ఉంటాయి. మేము కోవలంలో UDS అని చెప్పి ఒక హోటల్లో స్టే చేసాము, సేమ్ ఉదయ సముద్ర బ్యాక్ వాటర్ రిసార్ట్స్లో. నాకు కోవలంది అయితే మాత్రం అది నచ్చలేదు. చాలా క్లమ్జీగా ఎక్కువ మంది జనాలు ఉండే. స్విమ్మింగ్ పూల్లో అయితే ఒక 50-60 మంది అట్లా ఉన్నారు. ఇప్పటిదాకా ఎంటైర్ స్టేలో, ఈ 9 డేస్ స్టేలో నేను కొంచెం ఈ ఇక్కడ ఈ యూడిఎస్ కోవలం యూడిఎస్లో డిసప్పాయింట్ అయ్యాం. మేము అందరం కూడా అడిగాము, అప్పటికే రిక్వెస్ట్ చేశాము రూమ్స్ మారుస్తారా అంటే ఆల్రెడీ బిజీ ఉంది, చాలా రష్ ఉంది, అది కుదరదని చెప్పారు. సో
ఐ గివ్ అసలు ఏ స్టార్ రేటింగ్ ఇవ్వలేను నేను ఆ పర్టికులర్ హోటల్కి అయితే కనుక. అంటే మార్నింగ్ అద్భుతమైన దర్శనం ప్రోగ్రాం పెట్టుకున్నాం అనంత పద్మనాభ స్వామి. కేరళకి వెళ్ళిన హిందూ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావటానికే కేరళ వెళ్తారు చాలా వరకు. మేము స్టే చేసిన కోవలంకి తిరువనంతపురంకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే. సో మేము ఎర్లీగా లేసాము, 5 కల్లా అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. త్రివేంద్రం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ గూగుల్ చేయండి. టెంపుల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో దర్శనాలు ఉన్నాయి. మీరు అనవసరంగా తెలుసుకోకుండా వెళ్తే కనుక 3-4 అవర్స్ పైన క్యూలో నుంచోవాల్సి వస్తుంది. తెలుసుకొని వెళ్తే మాత్రం, ప్లాన్డ్గా వెళ్తే మాత్రం 100% సేఫ్ అన్నమాట. నేను ఇక్కడ కొంతవరకు లిస్ట్ ఇస్తున్నాను, దీన్ని చూడండి. లేదంటే ఎప్పటికప్పుడు ఈ లిస్ట్ కూడా మారుతుండొచ్చు. మేమైతే మాత్రం 5 కల్లా అక్కడ ఉండేటట్టు రీచ్ అయ్యాము. 6:30 కల్లా మాకు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. చాలా మహిమగల ప్రదేశం అని నమ్ముతారు త్రివేంద్రంని. త్రివేంద్రంకి తిరువనంతపురంకి నిజమైన మీనింగ్ ఏంటంటే పద్మనాభుడు ఉన్న ప్రదేశం అని తమిళ్లో మలయాళంలో మీనింగ్ అంట. నేను తర్వాత చదివాను, నాకు చాలా మంచి నిజమే అనిపించింది. ఈ దేవాలయంలో ఏంటంటే విష్ణుమూర్తి 3 ద్వారాల్లో కనిపిస్తారు. మొత్తం మనకి విష్ణుమూర్తి అవతారం మొత్తం ఒక దగ్గరే కనిపించదు అనమాట. 1st ద్వారంలోనేమో చెయ్యి కిందకు వేసిన స్వామివారి తల సగం భాగం కనిపిస్తూ ఉంటుంది. మధ్య భాగంలో మధ్య ద్వారం నుంచి ఉదర భాగం కనిపిస్తుంటుంది. 3వ ద్వారం నుంచి కాళ్ళు కనిపెడుతుంటాయి. ఆయన స్వామివారు శేష తల్పం పైన, ఐ మీన్ సర్పం మీద మంచిగా ఆరాంసే తల కింద చేయిపెట్టి ఇట్లా పడుకున్న భంగిమ మనకి మొత్తం పిక్చర్ వస్తుంది. చాలా అద్భుతమైన టెంపులు, స్ట్రక్చరు, స్కల్ప్చరు చాలా బాగా అనిపించింది. 200 సంవత్సరాల క్రితం నాటి శిల్ప సౌందర్యం అయితే అక్కడ అద్భుతంగా అనిపించింది. సో ఈ టెంపుల్ కాకుండా త్రివేంద్రంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలని లెక్కేస్తే కనుక ఫస్ట్ ప్లేస్ గోస్ టు పువర్ ఐలాండ్ అండి. నేను దాని గురించి చెప్తాను. ఆ తర్వాత మ్యాజిక్ ప్లానెట్ థీమ్ పార్క్ అని ఒకటి ఉంది, అది కూడా బాగుంటుందని అన్నారు. ఆ తర్వాత కోవలం బీచ్ మనం చూసిందే ఇప్పుడు మనం ఇందాక. అండ్ భగవతి టెంపుల్, ఇంకా జూ కూడా ఉన్నాయి. మీకున్న టైమింగ్ని బట్టి మీరు చూడాల్సుకున్న ప్రదేశాలను ఎంచుకోవటం బెస్ట్. మేమైతే మాత్రం ఇట్స్ ఎ లీజర్ ట్రిప్ కాబట్టి మేము పువర్ ఐలాండ్కే కంప్లీట్గా స్పేస్ ఇద్దాం, టైం ఇద్దాం అనుకున్నాం. హడావుడికి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అక్కడ ఏముంది అనేది పూర్తిగా చూడకుండానే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపించింది. ఎంటైర్ కేరళ ట్రిప్లో నేను బాగా ఎంజాయ్ చేసింది. ర్యాంకింగ్ ఇచ్చి 1st, 2nd, 3rd ఇస్తే కనుక నేను ర్యాంకింగ్ ఇచ్చేది ఈ పువర్ ఐలాండ్కి. అంత బాగా నచ్చింది నాకు. నేను చాలా సినిమాల్లో చూశాను అట్లాగా బోట్లో చెట్ల మధ్యలోంచి బోట్ ఇట్లా సన్నదారి ఇట్లా మెలికలు తిరుగుతూ వెళ్ళటము, చివరికి వచ్చేటప్పటికి పెద్ద సముద్రము. నిజంగా ఒక అద్భుతమైన ప్రదేశము. ఇదిగో మీరే చూడండి. సినిమాల్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అద్భుతంగా ఉంది. మ్యాంగ్రోవ్ ఐలాండ్, ఓకే ఇది మ్యాంగ్రోవ్ ఐలాండ్ అంట. వాటిని మ్యాంగ్రోవ్స్ అంటారా? మ్యాంగ్రోవ్స్. వామో ఏంది కాదు బుజ్జి, మామూలు ఇవన్నీ కాదు. ఓ ఇవి తినకూడదంట అండో. ఇక్కడ నేనేవైతే కాయలు చూపిస్తున్నానో అవి అసలు తినకూడదంట, పాయిజనస్ అంట. పెద్ద అడవిలా ఉంది అబ్బాబ్బా, ఇవే చూడండి. చాలా చాలా బాగుంది ప్లేస్. పట్టపగలు ఎంత చీకటిగా ఉందో లోపల చూసారా?
అది మళ్ళీ పగలు. ఇప్పుడు మా ఆల్మోస్ట్ 4:00 అయింది, 3:30, 4:00 అయింది. అసలు ఇంకా ఎప్పుడు నీళ్ళలోనే ఉంటాయి ఈ చెట్లు, ఎంత లావైనయో ఈ మొదళ్ళు. ఎక్సలెంట్ ప్లేస్. అసలు ఏంటిది ఈ చెట్లు చూసారా? ఇంగ్లీష్ మూవీ అనకొండకి ఇదే లొకేషన్ అంట. అంటే ఇలాంటి లొకేషన్ అన్న ఆయన ఉద్దేశం. ఈ లోకలేట్ చెప్తున్నాడు. ఇక్కడ ఏదైతే మనం ప్లేస్ చూస్తున్నాం, అసలు చీకటి దుయారం అయిపోయింది సడన్ గా. మా ఫ్రెండ్స్ అందరికి కవిత్వం వస్తుంది. అసలు ప్రకృతిలో ఇంత అందం ఉందా? ఎన్ని వంపులు, ఎన్ని సొంపులు, ఒక ఆర్టిస్ట్ లా గీసినట్టు ఉంది ఇదంతా. ఇక చూడండి ఆ చెట్టు షేప్ ఎలా ఉంది. కబుర్లకేం తక్కువ లేదు. వీఆర్ హియర్. ఈ ఐలాండ్ మధ్యలో మేరీమాత విగ్రహం ఇంకో అద్భుతం, నాకు బాగా నచ్చింది. మనకు అనిపిస్తుంది కదా ఈ ఐలాండ్ కొంచెం అటు సైడ్ తమిళనాడు బార్డరు, ఇటు ఇటు సైడ్ కేరళ బార్డరు. సూపర్ కదా, జస్ట్ ఒక చిన్న వాటర్లోనే మొత్తం బార్డర్స్ అన్ని. మా మొత్తం కేరళ విజిట్లో పూర్తి సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందంటే ఈ పువర్ ఐలాండ్ అండి. నేను ఎందుకు ఇంతసార్లు చెప్తున్నానంటే, మీరు వెళ్ళినప్పుడు దానికి అరే ఇది ఒక స్పెషల్ లొకేషన్ అని చెప్పి దానికోసం కొంత టైం కేటాయించాలనే ఉద్దేశంతో నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. అసలు ఈ పక్కన సముద్రము, ఇక్కడైతే హార్స్ రైడింగ్ ఏమన్నా ఉందా? అసలు ఇది అసలు గోల్డెన్ సాండ్ బీచ్ అంటారంటండి దీన్ని. ఇట్ సైడ్ ఏమో సముద్రం ఉంది, అటు సైడ్ ఏమో నెయ్యార్ లేక్ ఉంది. అద్భుతమైన ప్రదేశము. వన్ షుడ్ కమ్. మేము రైట్ టైంలో వచ్చాము నిజానికి. 2:30 అట్లాగా 3:00 ఇక్కడ రీచ్ అయినాము. 7:00 దాకా వీ కెన్ ఎంజాయ్ హియర్. మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి దయచేసి. హార్స్ రైడింగ్ అయితే అల్టిమేట్ ఉంది నిజంగా, ఎక్స్ట్రాడినరీ. అండ్ అందరం కూడా చాలామంది ది ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. అండ్ మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఈ బీచ్, ఈ రిసార్ట్స్ అండ్ దెన్ ఈ మొత్తం త్రివేణి సంగమంని మీట్ అవ్వాలంటే యూ షుడ్ కమ్ ఎర్లీ. 2:33 కల్లా ఇక్కడికి వచ్చినట్టు రీచ్ అవ్వండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఆ బ్యూటిఫుల్ జర్నీ ఇన్ కేరళ. Thank you.
ఇక ఆ నైట్ కూడా మేము యూడిఎస్లోనే ఉండిపోయాము. ఎర్లీ మార్నింగ్ ఈరోజు కూడా మార్నింగ్ 5 కల్లా బయలుదేరిపోయాను అనమాట ఫోర్ట్కి వచ్చి. ఇంకా దట్ వాజ్ అవర్ లాస్ట్ డే. ఇంకా లాస్ట్ నైట్ 9th నైట్ అది. ఎర్లీగా ఎందుకు బయలుదేరాల్సి వచ్చిందంటే మార్నింగ్ 7:30 కల్లా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అంటండి. ఈ లోపు మనం సిటీని దాటకపోతే కనుక ట్రాఫిక్లోనే మనం 2-3 అవర్స్ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి మా ట్రిప్ అడ్వైజర్ బినోజీ ముందే చెప్పారు ఆయన. అందుకని చెప్పి మేము బుద్ధిమంతుల్లాగా ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయ్యి 7:38 కల్లా స్లౌట్స్కట్స్ దాటిపోయినాం కూడా. దానివల్ల మాకు చాలా టైం సేవ్ అయింది. నేను కేరళలో చూసిన ప్లేసెస్ అన్నిటిలో కల్లా మేము కోవలం నుంచి ఫోర్ట్కి వచ్చే దారిలో వచ్చే కొటాయం అనే ప్లేస్ అండి చాలా పెద్ద సిటీ లాగా అనిపించింది. మల్టీ బ్రాండెడ్ షోరూమ్స్, ఆఫీసులు, లూలు షాపింగ్ మాల్ అని ఇంకేవేవో చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. పెద్ద సిటీ అని నాకు అనిపించింది. ఏమైనా షాపింగ్, ఎమర్జెన్సీ షాపింగ్ ఏమైనా ఉంటే కనుక కొటాయంలో చేసుకోవచ్చు మీరు. సో అలా 5-6 అవర్స్ జర్నీతో దాదాపు 170 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మేము కోవలం నుంచి ఫోర్ట్కి వచ్చాము. అది చాలా టైం పట్టింది. మేము ఫుల్ టైర్డ్ అయినా కానీ ఆగలేదు. కొచ్చికి రీచ్ అవ్వగానే ఇక్కడ మేము ఏంటంటే మళ్ళా సేమ్ ఫ్రేగ్రెంట్ నేచర్లోనే స్టే చేసాం. మున్నార్లో కూడా మేము అదే బ్రాంచ్లో వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ అగైన్ ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో కూడా ఫ్రేగ్రెంట్ నేచర్ అనే హోటల్ అద్భుతంగా ఉంది. నిజంగా వాళ్ళు టెర్రస్ మీద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ఒక అద్భుతం. అంటే అంత కొంచెం ప్లేస్లో అంత లావిష్ స్విమ్మింగ్ పూలు. నిజానికి ఒక పెద్ద ఇల్లు ఉన్న ఎవరైనా కానీ వాళ్ళ టెర్రస్ మీద అది ఏర్పాటు చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. దిస్ ఈస్ ఎ గ్రేట్ పెయింటింగ్. ఆంగ్లేయుల పాలనలో కేరళ అప్పట్లో కొచ్చి ఎట్లా ఉండింది అని దానికి ఒక మచ్చుతునికి ఒక ప్రతీక ఇది. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ ఇచ్చారు ఆఖరికి ఆంగ్లేయులతో సహా. అండ్ ఫోర్ట్ కొచ్చిలో మెయిన్ ప్లేసెస్ చూడాల్సినవి డచ్ ప్యాలెస్ ఒకటి ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్ ఒకటి చాలా బాగుంది, అండ్ ఫోర్ట్ కొచ్చి బీచ్. బీచ్ ఒక అద్భుతం అండి. మట్టన్ చెరీ ప్యాలెస్ అని ఒకటి ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అంతే. పైగా మేము ఉంటుంది ఒకటే రోజు కాబట్టి గబగబా అన్నీ చూసేసాము. నైట్ కల్లా మేము స్టే చేసిన ప్లేస్కి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే 12:00కి మా ఫ్లైట్ ఉంది. మేము వెంటనే 9:30 కల్లా హోటల్లో స్టార్ట్ అయిపోయినాము. 10:15 కల్లా ఎయిర్పోర్ట్లో రీచ్ అయ్యాము. సక్సెస్ఫుల్గా 1.5-2 అవర్స్లో మధ్యాహ్నం 1 గంటకల్లాకి ల్యాండ్ అయిపోయినాము. దట్స్ ఆల్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఈ ట్రిప్. నేను షేర్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా 100% యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలి. ఏంటంటే బడ్జెట్ అండి. మన బడ్జెట్ ఏంటి, మనం ఎంతలో వెళ్ళొద్దాం అనుకునే దానికి మినిమం ప్యాకేజెస్తో మినిమం కంఫర్ట్స్తోని కేరళ చూసి వస్తే చాలు అని వెళ్ళాలనుకునే వాళ్ళకి పర్ హెడ్ 9,000లో అయిపోతుందండి. రాను పోను ఒక 4 నైట్స్ స్టే పర్ హెడ్ 9,000లో అయిపోతుంది. ఇంకొంచెం డీలక్స్ కంఫర్ట్స్, డీలక్స్ స్టాండర్డ్ కావాలంటే కనుక 13-14,000లో అయిపోతుంది. ఇంకా అంతకు మించి ప్రీమియర్ అంటే కనుక మీ ఇష్టం. 30,000 నుంచి ఆ అబోవ్ మన ఇష్టం. కాబట్టి మీరు ఈ బడ్జెట్లో ఈ టైమింగ్స్లో ప్లాన్ చేసుకోండి. 9 డేస్ 10 డేస్ వెళ్ళటానికి ఇంట్రెస్ట్ లేకపోతే కనుక, వీలు పడకపోతే కనుక 3-4 డేస్ కూడా జస్ట్ అలెప్పి మున్నార్ టెకడీ చూసి కూడా వెనక్కి వచ్చేయచ్చు. మీరు కేరళ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వీడియో ఉపయోగపడాలని, మీకు ఒక గైడ్ లాగా యూజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక టార్గెట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.